మన భారతదేశంలో ఎక్కువగా కుల ప్రస్తావన గురించి చాలా దారుణమైన వివక్ష, దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవ్యంలో కులం ఉందా? క్రైస్తవ్యంలో కులం లేదు. అది నేను చెప్పే మాట కాదు, బైబిల్ ఏనాడో చెప్పింది. సమరయసరి జీవితంలో సమరయులు చాలా తక్కువ కులానికి సంబంధించిన వ్యక్తులు. కానీ యేసుప్రభువారు సమరయసరి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ నీళ్ళు నాకు ఇవ్వవా అని అడుగుతూ వచ్చాడు. దేవాతి దేవుడు తగ్గించుకుంటూ కులాన్ని నిర్మూలన చేయాలని అనుకుంటూ వచ్చాడు. అదే విషయాన్ని యేసన్న గారు కూడా ఒక బహిరంగ సభలో ఎంత చాకచక్యంగా తెలియజేస్తూ వచ్చాడు. క్రైస్తవం కులము కాదు, క్రైస్తవం అంటే ఒక మతం కాదు, క్రైస్తవంలో కులమే లేదని యేసన్న గారు ఎన్నో విషయాలను తెలియజేస్తూ వచ్చాడు. జాతి పెడదాం పేసుకుంటే ఏర్పాం, నోరు తెరిచి మాట్లాడితే వాడు జాతి జాతిని మాట్లాడు. క్రైస్తవ్యములో కులము లేదు, క్రీస్తు భక్తులే కులం. క్రైస్తవ్యం మతము కాదు, క్రీస్తువమ్మరు మతమల్లే. క్రైస్తవ్యం ఒక జీవముగల మార్గం, క్రీస్తువమ్మరు జీవనుల మార్గం. ఒక కులానికి సంబంధించింది కాదు, అది వారు కులతై సేందదల్లే. ఒక మతానికి సంబంధించింది కాదు, మతత్తై సేందదల్లే. క్రైస్తవుడు దళితుడు కాడు, క్రీస్తువన్ వారు దళితులల్లే, వారు దళితై అల్లే. ప్రైజలో ప్రైజలో క్రైస్తవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొంది దేవునితో ఉన్నవాడు. క్రీస్తువన్ ఉన్నతమైన ఆశీర్వాదం కలిగి పెట్టి దేవునోడు ఇరుక్కిరవారు. క్రైస్తవునికి విరోధమే రూపించబడిన ఆయుధం ఆయుధం వర్జలదు. క్రీస్తవునికి విరోధమై ఉరువాకపట్ట ఆయుధం వాయికాది. అది ప్రభుత్వాలు కానివ్వండి, అది అరసాంగం, సింహాసనాలు కానివ్వండి, అధికారాలు కానివ్వండి. క్రైస్తవ్యానికి విరోధముగా రూపించబడిన ఆయుధము వర్జలదు. క్రీస్తవతికి విరోధమై విరుమాకపట్టదు వైకాది. క్రైస్తవుడు ఎవడు? క్రీస్తవన్ యార్? అనగదొక్కబడిన వాడు కాదు, అవన్ కీలే మిదిక్కపట్టవన్ అల్లే. ప్రపంచ చరిత్ర మనకు చెప్పగలిగిన చెప్తుంది నగ్న సత్యాన్ని. ఉలగ చరిత్రమిందే మెయ్యాడ ఉన్మయ్యై పరీక్షాట్టుగిరది. విజ్ఞానం అనేది ఒకటి ఉన్నట్లయితే క్రైస్తవుని మేధస్సులో నుంచి ఆ విజ్ఞానం ప్రారంభమవ్వాలి. విజ్ఞానం ఎన్று ఒன்று இருக்குமானால் ஒரு கிறிஸ்தவனுடைய மூளையிலிருந்து தானது புறப்பட வேண்டும். ப்ரேஸ் தி லார்ட். మనం చూస్తున్న వెలుగు ఎక్కడి నుంచి వచ్చి? ఈ కుల వివక్ష ద్వారా భారతదేశంలో ఎంతో భయంకరమైన పరిస్థితిని మనం పొందుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా నీవు తక్కువ, నేను ఎక్కువ, నీవు తక్కువడు కాబట్టి తక్కువ కూర్చోవాలా, నువ్వు ఎక్కువడు కాబట్టి ఎక్కువ కూర్చోవాలా అని భయంకరంగా దళితులను, శూద్రులని విడదీస్తూ వచ్చారు. రెడ్డి అని, కమ్మ అని, నాయుడు అని, కోంటి అని, బ్రాహ్మణ అని, మాది అని, మాల అని అనేక రకాల వర్గాలుగా విభజించి వాళ్ళకు కేటగిరీ ఇస్తూ వచ్చారు. అందుకే ఆ దినాల్లో దాదాపు 50 సంవత్సరాల క్రితము కుల వివక్ష భయంకరంగా ఉంది. ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది. అయితే చాలామంది అంటూ ఉంటారు, క్రైస్తవంలో కులం ఉందా? క్రైస్తవంలో కులం లేదండి. ఇప్పుడు చర్చికి వస్తే ఎవరైనా నువ్వు ఏ కులము అని అడగరు. అదే గుళ్ళోకి వెళ్తే కులము చూసి నువ్వు తక్కువడు కాబట్టి వెళ్ళిపో, బయట కూర్చోపో, నువ్వు పట్టుకోవడానికి నీ బొమ్మను పట్టుకోవడానికి అర్హుడు కాదు అని ఎన్నోసార్లు తీసివేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో కర్ణాటక ప్రాంతంలో ఒక చిన్న బాలుడు ఒక వినాయకుని బొమ్మ తయారు చేసి వెళ్ళినప్పుడు కుల వివక్ష చూపించేసి అతనికి 10,000 జరిమానా చూస్తూ వచ్చినాం. మన పితరులు, మన ముత్తాతల విషయంలో చూసినప్పుడు నీవు తక్కువ కులం అని చెప్పేసి వాడిని ఒక రకంగా చూస్తూ వచ్చినారు. బ్రహ్మ నోట్లో నుంచి బ్రాహ్మణులు వచ్చారని, భుజంలో నుంచి, తొడలో నుంచి, కాళ్ళలో నుంచి తక్కువ వచ్చారని చెప్పుకునే వ్యవస్థలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి భూమి మీదకి సమస్తాన్ని తీసివేస్తూ వచ్చారు. ఆ క్రైస్తవ మిషనరీలు వచ్చి దేవుని యొక్క బిడలను అక్కును చేసుకుని వారు చీమిడిగాడుతూ ఉన్న భయంకరమైన పరిస్థితి ఊరి బయట వెలివేస్తే ఏమీ చేతగాకపోతే వారి దగ్గరికి వెళ్ళి ఆదరిస్తూ వచ్చారు. వారి దగ్గరికి వెళ్ళి అక్కును చేర్చుకుంటూ వచ్చారు. అలా చేర్చుకుని దేవుని యొక్క ప్రేమను పెట్టి వారు ప్రేమిస్తూ వచ్చారండి. ప్రేమించి, ఆదరించి, చదువు చెప్పి, వారికి మంచి బట్టలు వేపించి ఎంతో ఉన్నతమైన స్థాయిలో తీర్చిదిద్దారు. ఈరోజు అంబేద్కర్ గారు అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే కారణం దేవుని యొక్క బిడ్డలు క్రైస్తవులు ఆనాడు మిషనరీలు వచ్చి కులాన్ని రూపుమాపాలని న్యాయం చేసుకొని, తీర్మానం చేసుకొని విలియం కేరీ గారు ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు కుల నిర్మూల కొరకు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా పెళ్లి చేసుకోవాలన్న కులము, మాట్లాడుతున్న కులము, యేసుప్రభువు నమ్ముకున్న అంటే తక్కువ కులం అని అంటూ ఉంటారు. కానీ కాదు, యేసుప్రభు ఉన్నతమైన జాతి, ఉన్నతమైన వంశం, యూదా గోత్రపు సింహం ఆయన నమ్మిన మనము ఉన్నతమైన వ్యక్తులమే.
ఉన్నతమైన జీవితం జీవిస్తున్న వారమే. క్రైస్తవంలో ఏనాడు కూడా కులం ఉండదు గుర్తుపెట్టి. ఇంకెక్కడైనా మీరు వెతకండి, ఎక్కడైనా చూడండి. ఉదాహరణకి మనం ఎక్కడికైనా వెళ్తే తక్కువ కల సంబంధమైన వ్యక్తులు, ఎక్కువ కల సంబంధమైన వ్యక్తులు దూరదూరంగా ఉంటూ ఉంటారు. నేను చాలాసార్లు కొన్ని విషయాలను వింటూ వచ్చాను. ఏంటంటే, అయ్యా నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు రాసింది ఈ క్యాస్ట్ వాళ్ళకే ఇస్తామని వెనక్కి వచ్చేసాం. సరే బోర్డు రాకపోయినా కూడా మేము వెళ్ళి ఇల్లు కావాలండి మాకు అని అడిగినప్పుడు ఎన్నోసార్లు వారు ఇల్లు ఇవ్వలేదండి, ఇల్లు ఇవ్వకుండా ఇదే క్యాస్ట్ అని అడుగుతూ వచ్చినారు. మేము ఇలా అండి ఇలా అని చెప్తే వారు ఇల్లు ఇవ్వలేదు, బ్రాహ్మణులు బ్రాహ్మణులకే, కొంటలు కొంటలకే, నాయుడు నాయుళ్ళకే అలాగన వీలులు ఇస్తూ వచ్చారండి. మేము ఎన్నోసార్లు స్ట్రగుల్ అయితే వచ్చినాం. దాన్ని బట్టి నా హృదయంలో వ్యాధన ఏర్పడతా వచ్చింది. కానీ ఒక దినాన చర్చికి వెళ్ళాను దేవుడు మాట విందామని, దేవుడు ఒక వాక్యం విందామని వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూర్చొని కింద కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఎవరు కులం ఏందో తెలియదు, కానీ అందరు కలిసి దేవుని యొక్క చిత్త ప్రకారం వెళ్తూ ఉన్నారు. చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది, ఎంతో ఆనందం అనిపిస్తూ వచ్చింది. కాబట్టి క్రైస్తవంలో కులం లేదని అనుకుంటారు. కొంతమంది బుద్ధిహీనులు ఉన్నారు, ఆ బుద్ధిహీనులు ఏం చేస్తారంటే వారి కులానికి ఒక చర్చి పెట్టుకుంటూ వచ్చారు, కులానికి ఒక చర్చిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. కానీ బైబిల్ సెలవు ఇచ్చినట్లుగా సమరయశ్రీ జీవితంలో నుండి కులం దేవుడు తీసివేస్తాడు. పేతురు కూడా ఒకనొక దినాన అన్నం తింటున్నప్పుడు నువ్వు ఎక్కువ కులం వాడివి కదా వాళ్ళతో పాటు తింటున్నావేంటి, నువ్వు ఎక్కువ వంశవాడివి కదా ఎక్కువ కులం వ్యక్తివి కదా వాళ్ళతో పాటు తింటున్నావేంటి, వాళ్ళ నిమ్మజాతుల్లో తక్కువలు అని చెప్పేసి దూరపరిచినప్పుడు పేతురు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కానీ పౌలు వచ్చి గద్దిచ్చాడు, తప్పో కూర్చొని తిను, అన్ని జనం లేరు, ఎవరు లేరు, మనమందరం ఒకే సంతానం, దేవుని యొక్క బిడలం అని తెలియచేయడం జరిగింది. పేతురు కూడా ఎంతో ఉన్నతమైన వంశం కలిగిన వ్యక్తి కాబట్టి పేతురు ఆకాశం నుండి దేవుడు ఒక దర్శనం చూపించా చంపుకొని తినన్నాడు. అంటే అందరూ సమానమే అర్థం. కొర్నేల దగ్గరికి వెళ్ళాలా, కొర్నేలి డబ్బుంది హోదా ఉంది అన్నీ ఉన్నాయి, కానీ తక్కువ కులమని తక్కువ చూసేవారు. ఇదినాల డబ్బున్నా హోదా ఉన్నా ఏది ఉన్నా కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చేసరికి, కులమును తీసుకొచ్చేసరికి, ఓ ఆమె ఆ రీతి, ఇదిగో ఈమె ఈ కులము, కాబట్టి తక్కువ అనుకుంటున్నారు. తప్పు. కులం అనేది మానవ జీవితంలో ఉండకూడదు. ఒకరిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడొద్దు. ఈ తక్కువ చేసే చూసే స్థితి, తక్కువ చేసి చూపించే అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ యొక్క మత గ్రంథాలు బ్రహ్మ నోట్ల నుంచి తయారు చేశారు అని. ఎంత ఘోరాతి ఘోరం. ఒక వ్యక్తిని చిన్న చూపు చూస్తే ఎంత బాధేస్తుంది వాళ్ళకి. ఆ దినాల్లో ఎంతో మన పితరులు ఎంతోమంది బాధపడుతూ వచ్చారు, ఎంతో వేదనకు గురవుతూ వచ్చారు. అయితే దేవుని యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా అందరూ దేవుని నమ్మిన తర్వాత కులం అనేది తీసివేయడం, నిర్మూలన చేయడం జరుగుతూ వచ్చింది. ఇదినాల ఎక్కడైనా ఎక్కడో ఒక చోట ఇట్లా ఈ కుల పిచ్చి అనేది సంఘాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కుల పిచ్చి ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. కానీ దాదాపుగా 90% క్రైస్తవంలో మొత్తం కులం లేకుండా దేవుడు తీసివేస్తూ వచ్చినాడు. ఇంకా ఎంతో 10% ఆ 10% కుల పిచ్చోళ్ళు, కులగజ్జి వాళ్ళు. ఎంత వీడియోలు చేసి పెట్టినా, ఎంత మాటలు పెట్టినా వీళ్ళకు మారరు. వీళ్ళు మా పిల్లలకు మా వాళ్ళే కావాలి, మా వాళ్ళకు మా వాళ్ళే కావాలని ఆ కుల ప్రకారం జీవించేవారు. అయితే ఆ దినాల్లో బక్సింగ్ గారు ఉన్నప్పుడు కులమును అందరూ కుల ప్రకారం కొట్టుకుంటూ ఉంటే అందరు కలిసి భోజనాలు పెట్టాడు. తినండి అందరూ, బ్రాహ్మణులైనా ఏదైనా, ఏ మాది అయినా మాలైనా కోంటి అయినా ఎరకే అయినా ఏనాదైనా సిక్కు అయినా అందరు కలిసి భోజనం చేయండి అని చెప్పాడు. అందరు భోజనం చేస్తూ అదే ప్రేమ వింతు. యేసన్న గారి దినాల్లో కూడా ఎంతమంది మందిరానికి వచ్చింది హోసన్న మినిస్ట్రీస్కి. ఇతర వర్గాలకు సంబంధించిన వారు ఎక్కువ, ఇతర వర్గాలకు ఉన్నతమైన వర్గాలకు చెప్పుకునే వ్యక్తులు వస్తారు. అయితే ఎవరొచ్చినా అందరు సమానమే, కులం లేదు, మతం లేదు, మనమందరం జాతి ఒకటే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. విషయాలు చూసినప్పుడు చాలా సంతోషం ఆనందం వేస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఈ కులం అనేది తీసివేసుకుని క్రీస్తు యందు నమ్మకంగా జీవిస్తూ ఉంటే దేవుడు మనకు సహాయం చేయగలడు. ఒకరిని ఎప్పుడు తక్కువ చూపు చూడొద్దు. అందరూ ఉన్నత, ఆల్ ఆర్ ప్రీసియస్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, అందరూ ప్రాముఖ్యమైన వారే, ఎవరిని తీసివేయడానికి లేదు. కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకొని ఇంకా నీలో కులపిచ్చి ఉంటే క్రైస్తవుడై ఉండి నువ్వు కులపిచ్చుతో ఉంటే తీసివేసేసుకో. ఆ క్రైస్తవ్యంలో కులపిచ్చి ఉండకూడదు. అందరు సమానమే, సంతోషంగా సమాధానంగా అందరు జీవిస్తూ ఉంటే ఆనందం వేరుగా ఉంటుంది. దేవుని యొక్క కృప కాపుదల తోడినగాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు.